హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్. సో ఈ వీడియోలో కుమారి శ్రీమతి అనే సిరీస్ గురించి అయితే మేము రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఈ సిరీస్ వచ్చి ఫ్యూ డేస్ అయినా కూడా మేము కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఎందుకో ఈ సిరీస్కి చూడలేకపోయాం, కానీ ఇప్పుడైతే ఈ సిరీస్ మేము చూడడం జరిగింది. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్ సిరీస్ నేను ట్రై చేయడం కారణం ఖచ్చితంగా నిత్య మేనన్ గారే, ఎందుకంటే ఆవిడ చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్లో పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్గా ఉన్నాయి, ఎస్పెషల్లీ తెలుగు మూవీ. సో ఆవిడ కోసం అయితే నేను సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు సిరీస్ ఏమనిపించింది అంటే ఓకే, ఒక డీసెంట్ వాచ్ అయితే అనిపించింది. కాకపోతే ఈ సిరీస్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ నేను ఇన్డెప్త్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు మీ సైడ్ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. మేము వీడియోపట్టిన ప్రతిసారి మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది ఇన్డెప్త్ రివ్యూ. స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీనే. ఒక తాతల కాలం నాటి ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి చుట్టూ కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి. ఇంటి చుట్టూ ఉన్న ఆన్సెస్టర్స్ అందరూ ఆ ఆస్తి కోసం అయితే కొట్టుకుంటూ ఉంటారు. మధ్యలో నిత్య మేనన్ గారు వచ్చి తన కోర్ట్ కేసు ఎలా నెగ్గారు, ఆ నెగ్గారా లేదా అనే పాయింట్ చుట్టూ అయితే ఈ సిరీస్ రన్ అవుతుంది. ఇదే కాకుండా ఇంకా స్టోరీలో చాలా సబ్ప్లాట్స్ ఉంటాయి, అవి కూడా ప్యారలల్గా రన్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక రెగ్యులర్ వెబ్ సిరీస్ లాగా ఇది కూడా డీల్ చేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 10 ఎపిసోడ్స్, 8 ఎపిసోడ్స్ అనే వెబ్ సిరీస్ లాగే తీశారు, విచ్ ఈస్ నాట్ రియల్లీ ద గుడ్ వే. నేను అనడానికి రీజన్ ఏంటి అంటే ఇది ఒక ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్. ఒక 8 ఎపిసోడ్స్ ఉన్న దానికన్నా ఒక 5-6 ఎపిసోడ్స్లో చాప్ చేసి ఉంటే ఈ సిరీస్ ఇంకా బాగా వచ్చేది. ఈచ్ ఎపిసోడ్ అయితే 30-40 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది, అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం కొంచెం ఎక్కువ డ్యూరేషన్ అయితే పెట్టారు, లైక్ 50 మినిట్స్. అండ్ ముందు చెప్పినట్టే ఒక ఫ్యామిలీ డ్రామా కాబట్టి చాలా ఆర్గానిక్గా స్లోగానే తీసుకెళ్తారు క్యారెక్టర్స్ అన్ని. సో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మొత్తం తీసుకున్నారు క్యారెక్టర్ ఇంట్రొడక్షన్కి. నా తర్వాత నుంచి క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ చేస్తారు. సో అప్పుడే నిత్యమరణ్ గారు తన సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేసి ముందుకు వెళ్ళారు అనేది ఈ సిరీస్. ఈ పోర్షన్స్లోనే చాలా వరకు ఫన్ ఎపిసోడ్స్ అయితే జనరేట్ చేయగలిగారు బాగానే. అయితే సిరీస్ ఎండ్కి వెళ్ళే కొద్దీ చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది, అండ్ ప్రెడిక్టబుల్ కూడా అయిపోతుంది. ముందు చెప్పినట్టు లాస్ట్ ఎపిసోడ్స్ ఓన్లీ 50-50 మినిట్స్ ఉండడం వల్ల మనకైతే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. సో లాస్ట్లో కూడా సీజన్ 2 అనే ఒక ఓపెనింగ్ అయితే ఇచ్చారు, కానీ అది ఎంతవరకు వాళ్ళు తీస్తారు అనేది మనం చూడాలి. మధ్యలో కొన్ని మంచి ఫన్ఫిల్డ్ పోర్షన్స్ ఉన్నాయి విత్ నిరుపమ్ అండ్ నిత్య మేనన్ గారు, అవి కొంచెం ఎక్కువ పెట్టుంటే సిరీస్లో ఇంకా చాలా బాగుండేది. సర్ప్రైజింగ్లీ ఈ షో స్క్రీన్ ప్లే రాసింది అవసరాల శ్రీనివాస్ గారు అంట. సో అందుకే ఫన్ఫిల్డ్ పోర్షన్స్లో మాత్రం మంచి ఫన్ జనరేట్ చేయగలిగారు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే నిత్య మేనన్ గారు ఎప్పటిలాగే తన బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. చాలా పోర్షన్స్లో రియలిస్టిక్గా న్యాచురల్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేశారు. నేను ఈ సిరీస్ ట్రైలర్ చూసినప్పుడు అయితే నిరుపమ్మ నిత్య మేనన్ గారి పేరు కొంచెం ఆక్వర్డ్గా ఉందేమో అనిపించింది, కానీ స్క్రీన్ ప్రెజెన్స్ చూశాక మాత్రం చాలా బాగా నచ్చింది. నిరుపమ్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు తనకి ఇచ్చిన రోల్లో, అండ్ విత్ ది అదర్ సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ తిరువీర్, గౌతమి గారు వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ బై స్టెకాటో అండ్ కామరాన్ ఆర్ డీసెంట్, అంటే చాలా విజువల్స్కి కాంప్లిమెంట్ చేసేలాగే మ్యూజిక్ ఇచ్చారు. ఫోటోగ్రఫీ బై మోహన్ కృష్ణ సింప్లీ బ్రిలియంట్, ఎందుకంటే ఒకే విలేజ్లో అన్ని షార్ట్స్ తీయడం అంత ఈజీ అయితే కాదు, కుదోస్ టు హిస్ వర్క్. ఎడిటింగ్ బై సుజనా ఆడస్మిలి కుడ్ హావ్ బీన్ బెటర్, ఎందుకంటే చాలా సీన్స్ని చాప్ చేసి నీట్గా సాచురేట్ చేసి ఉంటే పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే వచ్చేది. ప్రొడక్షన్ బై స్వప్న సినిమా ఇస్ ఆల్సో వెరీ గుడ్, ఎందుకంటే ఈ స్టోరీకి కావాల్సిన రియలిస్టిక్ సెట్ పీసెస్ని అయితే బ్యూటిఫుల్గా తీసుకున్నారు, అండ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. కమింగ్ టు డైరెక్టర్ గోమతేజ్ ఉపాధ్యాయ్, తన క్యారెక్టర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్సెస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు, కానీ ఈ సిరీస్ ఒక 7 ఎపిసోడ్స్ లాంగ్ ఉండడం వల్ల నాకెందుకో అంత నచ్చలేదు. 2 అవర్స్ మూవీలా తీసుంటే ఇంకా చాలా బాగా కాంటెంట్ అయితే వచ్చేది, బట్ స్టిల్ ఇదేమీ బ్యాడ్ వెబ్ సిరీస్ అయితే కాదు. ఇంకా ఫ్యామిలీ డ్రామాస్ నచ్చి కొంచెం ల్యాగ్ అయినా పర్లేదు, ఫ్యామిలీతో చూస్తూ ఉంటే మాత్రం ఈ సిరీస్ మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. అడల్ట్ కంటెంట్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి అయితే ఏం లేవు. దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ అన్నిటికీ మించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీ హంటర్స్.